సో హలో గాయస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. సో గాయస్, ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే, మనం ఇక వచ్చి ఇక్కడికి విలేజ్కి వచ్చి చాలా రోజులు అవుతుంది, ఎటు ఎక్స్ప్లోర్ అయ్యానికి పోతలే. మన ఇంటి దగ్గర నుంచి ఒక 30-40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి బెస్ట్ వ్యూ, ఇక మనం లేట్ చేయకుండా వాటర్ఫాల్స్ దగ్గరగా వెళ్ళిపోదాం. నేను నా రియల్ లైఫ్లో ఒక్కసారి కూడా వాటర్ఫాల్స్ చూడలే, ఫస్ట్ టైం ఇదే చూడడం నేను. సో ఒకసారి వెళ్ళి నా ఎక్స్పీరియన్స్ ఎట్లుందో కూడా నేను మీకు చెప్తా. మనం అయితే వాటర్ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం, చూసుకోవచ్చు మరి వెనకాల ఇది ఎంట్రన్స్ అనమాట. అక్కడ మనకి టికెట్ ఉంటుంది అంట. ఇప్పుడు ఇదే రోడ్లో మనం కొంచెం ముందరికి వెళ్తే వాటర్ఫాల్స్ దగ్గరికి అయితే రీచ్ అవుతాం. సూపర్ అయ్యా. సో గాయస్, ఇదిగో మనం అయితే ఎంటర్ అయిపోయినాం. ఇప్పుడు ఏంటంటే మనం ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసినాం. హాయ్ బిర్యానీ తీసుకొని వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి తిందాం, అంతేనా? అంతే. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు ఫస్ట్ వాటర్ ఫాల్ అనమాట వెనకాల మన అల్లూరు. సో ఇక్కడ లొకేషన్ అంటే చాలా అంటే చాలా క్రేజీ ఉంది. చూసుకోవచ్చు మనం అయితే ఫస్ట్ వాటర్ ఫాల్ దగ్గరికి వస్తున్నాం. వాటర్ ఎట్లున్నాయి? ప్యూర్గా ఉన్నాయా? చాలా చాలా ప్యూరా, అంతేనా? చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి గాయస్ వాటర్ అయితే. నిజంగా వాటర్ చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. మేము తెచ్చుకున్న వాటర్ బాటిల్స్లో వాటర్ అయిపోయినాక ఇవే పట్టుకొని తాగుతాం అన్నమాట. అబ్బా ఏం వాడకమయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. చింటూ బాయ్ నువ్వు వస్తే. సో కాలు అయితే అవుట్ అయిపోయినాయి, ఇలా ఇవ్వలేక పోతున్నాం మనమైతే. మనమైతే ఫైనల్లీ వచ్చేసినాం. సో రాయసిలో ఫైనల్లీ మనమైతే పైదాక అయితే వచ్చేసినాం. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? ఇప్పుడు మెట్టి కూడా వాటర్ ఫాల్స్ పైన ఉన్నాం. ఇందాక మనం ఇందాక ఫస్ట్ వాటర్ ఫాల్ చూసిన ఇది పైన. ఇప్పుడు మనం తిన్న కేరికి వెళ్తున్నాం, అక్కడికి వెళ్తున్నామా? సో ఇది వచ్చేసి అయితే స్పాట్ మనలాంటి వాళ్ళే కాదు, చాలా లవర్స్ కూడా టూరిస్ట్ స్పాట్ అనమాట. ఈసారి వానలు లేక చాలా అంటే చాలా తగ్గిపోయినాయి వాటర్. సో గాయస్, ఇదో మనమైతే ఇప్పుడు ఒక దగ్గర కూర్చొని అయితే మన లంచ్ అయితే చేస్తున్నాం. టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 2 అయితే అవుతుంది. వాటర్ ఫాల్స్ కానీ వచ్చి ఫస్ట్ లంచ్ చేసినాక ఎంజాయ్ చేద్దామని అయితే అయినాం, అంతే కదా? ఇప్పుడు తిన్నాక ఏం చేయాలి మనం? తిన్నాక స్నానంకి వెళ్దాం వాటర్ ఫాల్స్లో, ఎంజాయ్ చేద్దామా? సూపర్గా. ఫస్ట్ వాటర్ ఫాల్ ఇన్ మై లైఫ్ ఇదే అనమాట. ఇట్లా బిర్యానీ తిన్నాం కదా, వచ్చి ఈ వాటర్ ఇట్లా కాలు కడుక్కోవాలన్నమాట. కాలు కడుక్కొని అట్ ద సేమ్ టైం చేతులు కూడా కడుక్కోవాలా. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోళ్ళు అయిపోయారు మా టీం అంతా. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి వాటర్ ఎట్లున్నాయి టేస్ట్ చేద్దాం. అదేవిధంగా చింతలు చూసిన ఎట్లా వచ్చినా ఇద్దరు ముఖం కూడా కడుక్కున్నాం. రండి రారా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అది సాగు పాత ఉంటుంది, చిన్న పాత సాగానే. యాంగిరయ్యా యాంగి అత్తన్నా రాయస్, మీరు అదే చూసుకోవచ్చు. మనం అయితే ఫుల్ అంటే ఫుల్ క్రేజీగా ఎంజాయ్ చేస్తున్నాం. పైగా కిందకి వస్తలే మనోడు, మనం కింద దిగిపోయారు. ఫుల్ క్రేజీ అంటే క్రేజీ ఉంది ఇక్కడ వాటర్ ఫాల్స్ ఏందో కానీ. ఆ కింద కనిపిస్తుందా కొంచెం కింద కింద ఇందాకే ఆడ యాక్టింగ్ చేసి కింద జారి పడ్డా అనమాట. కానీ ఇక ప్రాబ్లం లేదు, క్రేజీ ఉంది ఇక్కడ. ఎట్లుంది వాటర్ ఫాల్స్? సూపరా? శత్రువుని చెండాడే వీరుడు, శత్రువంశ యోధుడు, కాల భైరవ. రాయచిదో మీరు చూసుకోవచ్చు మన అవతారం ఎట్లుందో. జుట్టు సెట్ అయితే లేదు సార్. మీరు మేడమా అని అడుగుదాం అనుకున్నా.
సమ్మర్ టైం కదా, చాలా అంటే చాలా వేడిగా ఉంటుంది అనుకున్నా, కానీ వాటర్ ఫాల్స్ ఎట్లున్నాయో తెలుసా, మొత్తం చాలా అంటే చాలా కూల్ అంటే కూల్గా ఉంది. ఇందాక సీన్ ఏమైందో చెప్తాను నేను, చూడుర్రి అనిపిస్తుందా, ఆడ తిన్నామన్నమాట నేను. తినేసి ఇట్లా నడుచుకొని వచ్చి ఈడ కాకుండా నేను ఇంకొంచెం కిందకి దిగిన, ఈడికి దిగి అది ఆడ అనిపిస్తుందా ఇది, ఆడ హ్యాండ్ వాష్ చేసుకుందామని పోయినా నేను. ఆడ పోయి ఇంకో సీన్ చేసిన నేను, వాటర్ బాటిల్ కనిపిస్తుందా, అట్నుంచే జంప్ కొట్టినా అనమాట. మనకు తెలియదు అది పా నాచుకుందని ఆడ. సో మనం ఏం చేసినాం, అటు నుంచి అటు జంప్ కొట్టినాం. సో ఆడనే జారింది, కాలు జారి అట్లా పడ్డా. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది అని చెప్తున్నా కదా. ఎక్స్పీరియన్స్ అయితే వేరే అంటే వేరే లెవెల్. లైఫ్లో ఫస్ట్ టైం వాటర్ ఫాల్స్ అయితే వ్యూ చూడ్డాం నేను. సో గాయస్ ఇదో వాటర్ ఫాల్స్ దగ్గరకు వస్తే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాల. ఎందుకు జాగ్రత్త అంటే, ఇదో ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాం చూడు, ఇది సేఫ్ ప్లేస్ అన్నమాట. సో రీసెంట్గా ఇక్కడ స్టోరీ ఏమైందంటే, ఇక్కడ పైన కనిపిస్తుందా ఫస్ట్ వాటర్ పడుతుంది కదా, సో ఆడ చాలామంది సాహసాలు వేసి అటునుంచి ఒక వే ఇంకా ఇటు నుంచి ఒక వే ఉంటుంది. సో వాళ్ళు అక్కడ దాకా వెళ్ళిర్రు సంటి వేసి. సో ఆడి ఓంగానే సీన్ ఏమైందంటే, ఆయన అక్కడి నుంచి జారి పడి ఇది పడ్డాడు అనమాట. ఆయనకి ఏంటంటే ఆడ పడిపోగానే జర ఫ్రాక్చర్, బోన్ ఫ్రాక్చర్ అవి అయ్యి, సో ఇంజ్యూరీస్ చాలా అంటే చాలా అయినాయంట. సో ఇక్కడ నుంచి హాస్పిటల్ తీసుకెళ్లే గ్యాప్లో మంచి ట్రీట్మెంట్ లేక ఆయన చనిపోయింది అనమాట. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్. సో గాయస్ ఇప్పుడే మనం వాటర్ ఫాల్స్ నుంచి ఇట్లా బయటకు అయితే వచ్చేసినాం, కొన్ని ఫొటోస్ ఇంకా వీడియోస్ తీసుకొని. సో ఇట్లా మనం రిటర్న్ అయితే అవుతున్నాం. జ్యూస్ ఏమనిపిస్తుంది, క్యాప్ ఇది సేమ్ నాన్ వెజ్ లెక్క లేం మనం కౌనరేతు. ఇక మనం రిటర్న్ అయితే ఇంటికి అయితే పోతున్నాం. ఎట్లుంది మా ఊరిది జలపాతం, బాగుందా? బాగుంది బాగుంది, సూపర్ ఉంది వాటర్ ఫాల్స్. నెక్స్ట్ టైం మళ్ళా వద్దాం, నెక్స్ట్ టైం రా, ఇంకా ఎంజాయ్ చేద్దాం బాగా. ఓకే ఓకే. ఇదే అనమాట గాయస్ ఈరోజు మన వీడియో. సో వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే మన లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ చూడండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గాయస్. ఆడియో జంగిల్.